ね。అక్క ఆకలి వస్తుంది అక్క, వెళ్ళి తెచ్చుకో, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నేను తేవాలి, వెళ్తే నేనే తేవాలి. చూడు, నేనే సర్వెంట్, నేనే సర్వెంట్. ఒక్క పెట్టేస్తుంది. ఏమని చేసి పెట్టేసుకో, తినడానికి ఇంట్లో ఏమీ లేవు. వేహి, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా నేనే చేస్తే. అక్క నువ్వు చేస్తావా? అసలు అక్క నువ్వు చేస్తావా? తినడానికేనా? ఏంటే వాంటింగ్స్ చేయడానిక? కాదు, తినడానికే. చూడు, నువ్వు కల్లారా చూడు, నేను నీ ముందే పొటాటోతో రెసిపీ చేస్తాను, నీ ఫేవరెట్ అయిన. నాకు తొందరగా చెయ్యి, ఆకలి దంచేస్తుంది. సరే, ఓకే ఓకే గాయస్, రండి చేద్దాం. సో గాయస్, మనమైతే ఇప్పుడు పొటాటోతో కొత్త రెసిపీ అయితే చేస్తున్నాం. సో చేసే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పొటాటో రెసిపీ, దాని పేరు కూడా నాకు తెలీదు, మీరే కామెంట్ సెక్షన్లో పేరు పెట్టండి. ఆలు బుజ్జి అంట, అదేంటో. సో మీరే పెట్టండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్, లైక్, సో ఫార్వర్డ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అక్క తెస్తున్నావా? ఫస్ట్ మనం పొటాటోని తీసుకుని పీల్ పీల్ చేసుకోవాలన్నమాట. ఓ బాసి దాని చేస్తుంది బాబు, కూలింగ్లో పెట్టేసుకుందాం. ఎంతసేపు సో మనం పొటాటోని పీల్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకుని పొటాటోని క్లీన్ చేసుకోవాలన్నమాట బాగా. సో ఇప్పుడు మనం పొటాటోని స్వీజ్ చేసుకోవాలన్నమాట. స్వీజ్ చేసుకున్న తర్వాత స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి ఈ స్క్వీజ్ చేసుకున్న పొటాటోని అలా ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఆరిపోయేంత వరకు అలా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిస్తున్నా పొటాటో రెసిపీ. ఏమో ఎలా వస్తుందో నాకే తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అన్నమాట ఇంట్లో. అక్క ఇంకెంతసేపు? అక్క వస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఎలా వేసానో, చూడండి. సో ఇప్పుడు మనం గరిటెతో కలపాలి. పొటాటోని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుని తీసుకోవాలి. దాని తర్వాత అందులో ఉప్పు కారం అవన్నీ వేసుకుంటాం. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా రావాలన్నమాట. అక్క ఎంతసేపు ఆకలి దంచేసేస్తుంది? అమ్మా ఉండరా, వస్తున్నాను. అయిపోయింది, జస్ట్ కొంచెం 2 మినిట్స్. సో ఈ విధంగా ఒకసారి టేస్ట్ అయితే చేసుకున్నాను నేను. సూపర్ సూపర్ యమ్మీ యమ్మీగా ఉంది. సో లైట్గా దీని మీద ఉప్పు, సరిపడంత ఉప్పు, సరిపోయినంత కారం, చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక చేత్తో మిక్స్ చేయకుండా ఒక పళ్ళెంలో బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే చూపించలేదు, మీరైతే పళ్ళెంలో బాగా మిక్స్ చేసుకుని వేసుకోండి. ఇదిగో మన వేడి వేడి రెసిపీ రెడీ. అక్క నువ్వు చేసిందేనా? నేను చేసింది, టేస్ట్గా ఉంటుంది, తిను. అక్క ఏటుక్క ఇది ఎలాగుందే? అక్క చూస్తేనే వాంతి వచ్చేస్తుంది, తింటానులే. గైస్ ఆయిలీగా ఉంది ఎక్కువ. బాబోయ్ కొట్టి చాట్ ఓ
చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ మాయ, సూపర్ సూపర్ గాయస్, చాలా సూపర్గా ఉంది గాయస్, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. మీద సాస్ వేసుకుని తింటే కూడా బాగుంటుంది వెహి. తిన్నాలే, నువ్వు కూడా టేస్ట్ చేయి. ఓకే అయిపోయింది. ఇలా స్పూన్తో తీసుకుని ఇలా సాస్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది గాయస్, మీరు కూడా టేస్ట్ చేయండి. యమ్మీ 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 క్రిస్పీ క్రిస్పీ పొటాటో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. సో ఓకే గాయస్, ఇదన్నమాట మన ఈరోజు టుడే వ్లాగ్. నేను డాడీకి కూడా పెడతాను వెహి, నేను డాడీకి కూడా పెడతాను. సరే సరే, ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా మన దగ్గర ఛానల్ సపోర్ట్ చేయండి చాలా బాగా. థ్యాంక్ యూ.